Good morning to everyone. Welcome to digital class. Today class for CGT second year, first paper, apparel manufacture, unit 7, production process in industry. Production process in apparel industry. Production means preparation. Process is procedure. Apparel means garment. Industry means company. That is preparation procedure of garment with step by step. ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ అపరల్ ఇండస్ట్రీ అనగా గార్మెంట్ తయారు చేయడానికి జరిగే అన్ని ప్రక్రియల గురించి తెలుసుకోవడమే అపరల్ ఇండస్ట్రీ. క్లాతింగ్ ఇండస్ట్రీ. ఇన్ ద క్లాతింగ్ ఇండస్ట్రీ ద మెయిన్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, థర్డ్ వన్ ఈజ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫోర్త్ వన్ ఈజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫిఫ్త్ వన్ ఇస్ ప్యాకేజ్ అండ్ వేర్హౌజింగ్ డిపార్ట్మెంట్. క్లోతింగ్ ఇండస్ట్రీలో ఐదు ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో మొదటిది డిజైనింగ్ డిపార్ట్మెంట్, రెండవది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మూడవది మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నాలుగవది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఐదవది ప్యాకేజ్ అండ్ వేర్హౌజింగ్ డిపార్ట్మెంట్. డిజైనింగ్ డిపార్ట్మెంట్. ద డిజైనింగ్ డిపార్ట్మెంట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్లోత్ ఫ్యాక్టరీ. Because it is this department that the photocopy of garments are developed and prepared for selling and production. Design department vallu market lo research mariyu survey nirvahinchi ee rakamaina garments ekkuvaga sales untayi, laabhalu ekkuvaga vastayi avanni telusukoni daniki sambandhinchina కొత్త కొత్త డిజైన్స్ని తయారు చేయడంలో డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ త్రీ మెయిన్ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్. వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్, సెకండ్ వన్ ఈజ్ సర్వీస్, థర్డ్ వన్ ఈజ్ కంట్రోల్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు ముఖ్యమైన విధులను నిర్వహిస్తారు. అందులో మొదటిది మ్యానుఫ్యాక్చర్, రెండవది సర్వీస్, మూడవది కంట్రోల్. Marketing department. The marketing department carries out three major functions. Size and organizational structure of the company may be combined or may be separate entities. The primary functions of these departments are marketing, merchandising, sales. Marketing department vallu mukhyanga moodu vidhulanu nirvahisthaaru. Andulo modatidi marketing, rendavadi merchandising, moodavadi sales. Finance and Purchase Department. The Finance Department is responsible for managing all the financial administrative affairs of the company. Company ki sambandhinchina anni aarthika laavadevilanu chuse department e Finance Department. The financing of company operations require precise timely planning and control in order to ensure that adequate funds and credits are available when needed. ఈ డిపార్ట్మెంట్ వారు కంపెనీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి కానీ ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ క్రెడిట్ తీసుకురావడానికి రెడీగా ఉంటారు. ప్యాకేజ్ అండ్ వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్. ద ఫైనల్ గ్రూప్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లాతింగ్ ఈజ్ టు ప్రిపేర్ ఫినిష్డ్ మర్చటైజ్ ఫర్ డెలివరీ టు ద కస్టమర్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు గార్మెంట్ తయారైన తర్వాత దానిని నీట్గా ప్యాక్ చేసి కస్టమర్ వద్దకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా చేరే విధంగా చేస్తారు. స్ట్రక్చర్ ఆఫ్ అపరల్ ఇండస్ట్రీ. డిజైన్ ఆర్ స్కెచ్, ప్యాటర్న్ డిజైన్, శాంపిల్ మేకింగ్, ప్రొడక్షన్ ప్యాటర్న్, గ్రేడింగ్, మార్కర్ మేకింగ్, స్ప్రెడ్డింగ్, కట్టింగ్, సార్టింగ్ ఆర్ బండ్లింగ్, సూయింగ్ ఆర్ అసెంబ్లీ, ఇన్స్పెక్షన్, ప్రెస్సింగ్ ఆర్ ఫినిషింగ్, ఫైనల్ ఇన్స్పెక్షన్, ప్యాకింగ్. ద డిజైనింగ్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ అండర్టేకన్ బై ద డిజైన్ డిపార్ట్మెంట్. ద డిజైన్ డిపార్ట్మెంట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్లోతింగ్ ఫ్యాక్టరీ. బికాస్ ఇట్ ఈజ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ దట్ ద ప్రోటోకాపీస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ డెవలప్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ సెల్లింగ్ అండ్ ప్రొడక్షన్. డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కెట్లో రీసెర్చ్ నిర్వహించి ఏ డిజైన్స్ అయితే బాగా ప్రాచుర్యం పొందుతాయో అలాంటి డిజైన్స్ని తయారు చేయడానికి
డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. డిజైనింగ్ ఫ్యాక్టర్స్ ఫోర్కాస్టింగ్, డిజైనింగ్, కలెక్షన్ ఆఫ్ ప్లానింగ్, ప్యాటర్న్ మేకింగ్, టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆఫ్ శాంపిల్ గార్మెంట్, ప్యాటర్న్ గ్రేడింగ్. ప్యాటర్న్ డిజైన్, దిస్ ఫంక్షన్ కంటెంట్స్ ద డిజైన్ టు ప్రొడక్షన్ బై ప్రొడ్యూసింగ్ పేపర్ టెంప్లెట్స్ ఫర్ ఆల్ కంపోనెంట్స్ సచ్ యాజ్ క్లోత్ లైనింగ్ అండ్ ఫీజబుల్ విచ్ హ్యావ్ టు బి కట్ ఫర్ ఎ గార్మెంట్. ప్యాటర్న్ మేకింగ్ ఈజ్ హైలీ స్కిల్డ్ టెక్నిక్. ప్యాటర్న్ డిజైన్, మనం ఏదైతే గార్మెంట్ తయారు చేయాలనుకున్నామో దాని కొలతలను తీసుకొని ఒక పేపర్ పైన వేసి ప్యాటర్న్ని తయారు చేస్తారు. ప్యాటర్న్ తయారు చేయడానికి చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం పడతారు. ఇండస్ట్రియల్ ప్యాటర్న్ మేకింగ్ హ్యాస్ టూ టైప్స్, వన్ ఈజ్ బ్లాక్ ప్యాటర్న్, సెకండ్ వన్ ఈజ్ గార్మెంట్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ రెండు విధాలుగా ఉంటాయి, ఒకటి బ్లాక్ ప్యాటర్న్, రెండవది గార్మెంట్ ప్యాటర్న్. బ్లాక్ ప్యాటర్న్ ఈజ్ వితౌట్ ఎనీ స్టైల్ ఫీచర్స్ అండ్ ఇన్కార్పొరేట్ ద మెజర్మెంట్స్ ప్రపోర్షన్స్ అండ్ పాస్చర్ ఆఫ్ ద బాడీ. ఈ ప్యాటర్న్స్ ఏ విధమైన స్టైల్స్ను ఏమి కలిగి ఉండకుండా నార్మల్గా ఉంటాయి. గార్మెంట్ ప్యాటర్న్, ద స్టైల్ ప్యాటర్న్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ ద ఒరిజినల్ శాంపుల్ గార్మెంట్ కెన్ బి డెవలప్డ్ బై ద ఫ్లాట్ మెథడ్ ఆఫ్ మోల్డింగ్ ఆర్ కాంబినేషన్స్. గార్మెంట్ని కుట్టడానికి ఉపయోగించే ప్యాటర్న్ని గార్మెంట్ ప్యాటర్న్ అని అంటారు. ఇది వివిధ రకాలైన స్టైల్స్లలో ఉంటుంది. శాంపిల్ మేకింగ్, శాంపిల్ గార్మెంట్స్ ఆర్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బై ఏ స్మాల్ యూనిట్ సూపర్వైజ్డ్ బై ద ప్యాటర్న్ మేకర్స్ ఆర్ డిజైనర్స్. శాంప్లింగ్ ఈజ్ అ కంటిన్యూయల్ ప్రాసెస్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. యాజ్ ఈచ్ శాంపిల్ ఈజ్ అప్రూవ్డ్, ఇట్స్ కాస్ట్ మస్ట్ బి అక్యురేట్లీ క్యాల్కులేటెడ్ ఇన్ ద ఆర్డర్ టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం కాకుండా మొదటగా కొన్ని గార్మెంట్స్ని నిపుణుల సమక్షంలో తయారు చేసి వాటి యొక్క కొలతలను, గార్మెంట్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చును లెక్కగట్టుకొని గార్మెంట్ను అమ్మే ధరను నిర్ధారించవలెను. This sample is constructed to analyze the pattern fit and design too. After sample garments is stitched, it is reviewed by a panel of designers, pattern makers and sewing specialists. If any changes have to be made, they are made at this time. Sample garments తయారైన తర్వాత వాటిని designers, pattern makers, స్వింగ్ స్పెషలిస్ట్స్ అందరూ కలిసి పరిశీలిస్తారు. ఏమైనా మార్పులు చేర్పులు అవసరం అనుకుంటే అప్పుడే వాటిని మార్చేస్తారు. చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయడానికి ఇక్కడ వీలు ఉంటుంది. ప్రొడక్షన్ ప్యాటర్న్, ద ప్రొడక్షన్ ప్యాటర్న్ ఈజ్ వన్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ హ్యూజ్ ప్రొడక్షన్ ఆఫ్ గార్మెంట్స్. The pattern makers make the pattern on standard pattern making paper. The most important component, the tissue paper pattern, is made from lightest and thinnest paper commercially available. ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్కి కావలసిన ప్యాటర్న్ని ప్రొడక్షన్ ప్యాటర్న్ అని అంటారు. దీనిని ప్యాటర్న్ డిజైనర్స్ చాలా మందంగా గల పేపర్ పైన తయారు చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి ప్యాటర్న్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉపయోగించే విధంగా ఉంటుంది. ప్యాటర్న్ కెన్ బి మేడ్ బై టూ మెథడ్స్, మాన్యువల్ మెథడ్, క్యాడ్కామ్ మెథడ్. బై యూజింగ్ మెజర్మెంట్స్, పెన్సిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్, బై క్యాల్కులేటింగ్ మాన్యువల్లీ, వి కెన్ ప్రిపేర్ ఎ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ మాన్యువల్ మెథడ్. క్యాడ్కామ్ మెథడ్, బై యూజింగ్ క్యాడ్కామ్ సాఫ్ట్వేర్ వి కెన్ ప్రిపేర్ బై ద కంప్యూటర్ ఇట్సెల్ఫ్. వీ హ్యావ్ టు గివ్ ఇన్పుట్ డేటా
and we have to collect the pattern on plotter. Patterns manam rendu vidhaluga tayar cheskovachunu, okati manual method, rendavadi CAD/CAM method. Manual method lo maname calculate chesukoni measurements ni vividha rakalaina scales ni pencils ni upayoginchi pattern tayar cheyavalasi untundi. CAD/CAM software ni upayoginchi pattern ni plotter paina tayar chese vidhananni CAD/CAM method antaru. Measurements for pattern: direct sample, specification sheet or measurement chart, actual body size measurements, easy elements, sewing elements. మనం ప్యాటర్న్ తయారు చేసుకోవడానికి డైరెక్ట్ శాంపుల్ ద్వారా కానీ, స్పెసిఫికేషన్ షీట్ లేదా మెజర్మెంట్ చార్ట్ ద్వారా కానీ, యాక్చువల్ బాడీ సైజ్ మెజర్మెంట్స్ ద్వారా కానీ తయారు చేసుకోవచ్చును. ప్యాటర్న్ తయారు చేసినప్పుడు ఈజీ ఎలమెంట్స్, సూయింగ్ ఎలమెంట్స్ని వివిధ రకాలైన గార్మెంట్స్కి వివిధ రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేడింగ్. ద పర్పస్ ఆఫ్ గ్రేడింగ్ ఈజ్ create patterns in different standard sizes. Grading a pattern is really scaling a pattern up or down in order to adjust for the multiple sizes. Oka standard size ni teeskoni dani dwara danikanna koncham chinna size danikanna pedda size pattern ni tayar cheyadanni grading antaru. Deeni dwara oka pattern upayoginchi చాలా ప్యాటర్న్స్ని తయారు చేయవచ్చును. ప్యాటర్న్ యొక్క సైజులు ఎగ్జాంపుల్ 38, 40, 42 ఎట్సెట్రా లేదా ఎంఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఎట్సెట్రా. మార్కర్ మేకింగ్. ఏ మార్కర్ ఈజ్ అ డయాగ్రామ్ ఆఫ్ ప్రిసైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్యాటర్న్ పీసెస్ ఫర్ ద సైజ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ స్టైల్ దట్ ఆర్ టు బి కట్ ఫ్రమ్ ఎ సింగిల్ స్ప్రెడ్. దిస్ రిక్వైర్ time, skill and concentration. Use of computer is making help improve accuracy. Cutting సంబంధించిన పూర్తి సమాచారం ఒక పేపర్లో ఉంటే దాన్ని మార్కర్ అంటారు. ఈ మార్కర్లు ఏ ప్యాటర్న్ ఎక్కడెక్కడ వేసి ఫ్యాబ్రిక్ని కత్తిరించాలో క్షుణ్ణంగా ఉంటుంది. దీని వలన ఫ్యాబ్రిక్ యొక్క వేస్టేజ్ని చాలా వరకు తగ్గించవచ్చును. This is preparatory operation for cutting and consists of laying layers of cloth on top of the other in predetermined direction. The relationship between right and wrong side of the cloth, the composition of each spread, that is number of layers of each obtained from the cut order plan. Spreading anaga garment kattarichadaniki table paina లేయర్లుగా పరుచుకునే విధానాన్ని స్ప్రెడ్డింగ్ అంటారు. ఇలా ఎన్ని లేయర్స్ పరచాలి, ఎంత లాంగ్ ఎంత పొడవు పరచాలి అనేవి సమాచారం కట్ ఆర్డర్ ప్లాన్ నుంచి మనకు లభిస్తుంది. ద స్ప్రెడ్స్ కెన్ బి ఆఫ్ టూ బేసిక్ టైప్. వన్ ఈజ్ ఫ్లాట్ స్ప్రెడ్. ఆల్ ఫ్లైస్ ఆర్ ఆఫ్ ద సేమ్ లెంగ్త్. ఇన్ స్టెప్డ్ స్ప్రెడ్, దిస్ ఈజ్ బిల్డప్ ఇన్ స్టెప్స్ which all flies in one step having the same length. A stepped spread is generally used when there is an imbalance between the quantities to be cut. Methods of spreading. Spreading by hand. It is a time-consuming process, require an operator on each side of the table. Fabric is drawn from its package, supported on a frame, and it's secured by weight or clamp, ensure that there is no tension or wrinkles. Fabric ni kattarinchadaniki table paina parchukodaniki konni paddathulu paatistaru. Andulo modatidi manual method. Deenilo iddaru vyaktulu table yokka chiroku vaipu kundi fabrics ni layerluga parustaru. దీనికి చాలా సమయం పడుతుంది. స్ప్రెడ్డింగ్ యూజింగ్ ఎ మిషన్. స్ప్రెడ్డింగ్ మిషన్ క్యారీ ద పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ డిపెండింగ్ వన్ ప్లై ఎట్ టైమ్ ఆన్ ద స్ప్రెడ్. ద బేసిక్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ క్యారేజ్, వీల్స్ ట్రావెలింగ్ గైడ్
rails at the edge of the table, the fabric support, guide collars to add the correct unrolling of fabric. Fabric ni kattarinchadaniki table paina parchadaniki machine upayogiste ఆ స్ప్రెడ్ని మిషన్ స్ప్రెడ్డింగ్ అంటారు. దీని వలన తక్కువ సమయంలో ఎక్కువ స్ప్రెడ్డింగ్ చేయవచ్చును. కట్టింగ్ ఇస్ ఎ మేజర్ ఆపరేషన్ ఆఫ్ ద కట్టింగ్ రూమ్ వెన్ స్ప్రెడ్ ఫ్యాబ్రిక్ ఇన్ టు ద గార్మెంట్. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ కట్టింగ్ మిషన్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ కంటిన్యూయస్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్మిటెంట్. టేబుల్ పైన ఫ్యాబ్రిక్స్ని కత్తిరించడానికి అరువుగా తయారు చేసిన తర్వాత ప్యాటర్న్స్ ఉపయోగించి వాటిపైన మార్కింగ్ చేసుకోవాలను. మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్టింగ్ చేయవలను. కట్టింగ్ చేయడానికి రెండు రకాలమైన కట్టింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి కంటిన్యూయస్, రెండవది ఇంటర్మీడియట్. ద మేజర్ కంటిన్యూయస్ టైప్స్ ఆర్ రోటరీ బ్లేడ్ కట్టింగ్ మిషన్, వర్టికల్ బ్లేడ్ కట్టింగ్ మిషన్, pan knife cutting machine. The major intermittent types are die cutters, clickers and pressers, shears, cutting knives and table, sword knives, notches, drills, etc. Advanced types are press cutting, die cutting, computerized cutting, laser cutting, ప్లాస్మా కట్టింగ్, వాటర్ జెట్ కట్టింగ్, అల్ట్రాసోనిక్ కట్టింగ్. సార్టింగ్ ఆర్ బండ్లింగ్, ప్రిపేరింగ్ ద కట్ కాంపోనెంట్స్ ఫర్ సూయింగ్ బై హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్స్: పొజిషన్ మార్కింగ్, షేడ్ మార్కింగ్, బండల్ ప్రిపరేషన్, బండల్ టికెట్స్. కత్తిరించినటువంటి ఫ్యాబ్రిక్స్ని కుట్టడానికి పంపడానికి ముందు పొజిషన్ మార్కింగ్, షేడ్ మార్కింగ్, బండల్ ప్రిపరేషన్, బండల్ టికెట్స్ వేసి ఉంచుతారు. పొజిషన్ మార్కింగ్, ద మార్క్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఏ వెరీ స్మాల్ హోల్ ఆర్ మార్క్ మేడ్ బై ఏ చాక్ బేస్ లిక్విడ్ టేకెన్ త్రూ ద స్ప్రెడ్ బై ఏ డ్రిల్ ఫ్లూటీస్. కత్తిరించేటటువంటి ఫ్యాబ్రిక్స్ పైన చాక్ పీస్తో మనం మార్క్ చేసుకుంటే దానిని పొజిషన్ మార్కింగ్ అని అంటారు. షేడ్ మార్కింగ్, దిస్ ఆపరేషన్ ఎన్ష్యూర్ దట్ కాంపోనెంట్స్ కట్ ఫ్రమ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ద సేమ్ కలర్ డు నాట్ గెట్ మిక్స్డ్ అప్ డ్యూరింగ్ అసెంబ్లీ ప్రాసెస్. ఎవ్రీ కాంపోనెంట్ ఫర్ వన్ గార్మెంట్ ఈజ్ మార్క్డ్ విత్ యునిక్ నంబర్, యూజువల్లీ ప్రింటెడ్ ఆన్ ఎ స్మాల్ టికెట్ విచ్ ఈస్ స్టక్ ఆన్ ద కాంపోనెంట్. ఒకే రంగు కలిగి వివిధ షేడ్లు కలిగినటువంటి ఫ్యాబ్రిక్ని కత్తిరించినప్పుడు ఆ షేడ్ల ఫ్యాబ్రిక్స్ మిక్స్ కాకుండా చూసుకోవలను. బండల్ ప్రిపరేషన్, బండల్స్ ఆఫ్ కట్ వర్క్ ఆర్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద సైజ్, కలర్ అండ్ క్వాంటిటీస్. ఆల్ కంపోనెంట్స్ ఫర్ వన్ బండల్ ఆఫ్ గార్మెంట్స్ కెన్ బి ప్యాక్డ్ ఇన్ వన్ బాక్స్. కత్తిరించినటువంటి ఫ్యాబ్రిక్ని వాటి యొక్క కలర్ను బట్టి, సైజులను బట్టి వేరు చేయవలను. ఒక గార్మెంట్ కావాల్సిన అన్ని ఫ్యాబ్రిక్ పీస్లను ఒక బాక్స్లో పెట్టవలను. బండల్ టికెట్స్, దీస్ టికెట్స్ ఐడెంటిఫై ఈచ్ బండల్ అండ్ ఇన్ దెమ్సెల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఫర్ ద సూయింగ్ అండ్ ఫినిషింగ్ సెక్షన్. దీస్ టికెట్స్ దెమ్సెల్స్ కెన్ బి ఇన్ ఆల్ఫా న్యూమెరికల్ ఫామ్ ఆర్ బార్ కోడెడ్ అండ్ ఇన్ బోత్ కేసెస్ దే కెన్ బి కంప్యూటర్ జనరేటెడ్. ఫ్యాబ్రిక్ని కత్తిరించిన తర్వాత కలర్ వైజ్, సైజ్ వైజ్ సపరేట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిపైన స్టిక్కర్స్ వేసి పక్కన పెట్టుకోవాలను. ఆ విధంగా చేయడం వల్ల గార్మెంట్స్ని కుట్టేటప్పుడు, ఫినిషింగ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సూయింగ్ ఆర్ అసెంబ్లీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈజ్ సూయింగ్ ఇన్ ద గార్మెంట్ మేకింగ్. ఇన్ దిస్ ప్రాసెస్ దే ఆర్ మెనీ ఆపరేటర్స్ హూ పర్ఫార్మ్ ఎ సింగిల్ ఆపరేషన్.
వన్ ఆపరేటర్ మే ఓన్లీ స్ట్రైట్ సీమ్ వైల్ అనదర్ మే మేక్ స్లీవ్ ఇన్సర్ట్ లైక్ దట్ ఆల్ ఆపరేషన్ కంప్లీట్ బై డిఫరెంట్ ఆపరేటర్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ గార్మెంట్ అసెంబ్లీ. గార్మెంట్ను కుట్టేటప్పుడు ఒక్కో రకమైన కుట్టుని ఒక్కొక్క ఆపరేటర్ ద్వారా కంప్లీట్ చేయబడుతుంది. ఉదాహరణకు ఒకరు చేతులు జత చేస్తే మరి ఒకరు పాకెట్ బటన్స్ బటన్ హోల్స్ను ఆపరేట్ చేస్తారు. ఈ విధంగా అందరూ కలిపి గార్మెంట్ను తయారు చేస్తారు. ఇన్స్పెక్షన్ క్వాలిటీ కంట్రోల్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ద గివెన్ స్టాండర్డ్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ద డిజైనింగ్ ఫేజ్ టు ద కన్జ్యూమర్ యూజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫర్ గివెన్ లైఫ్ విత్ గివెన్ కండిషన్స్. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఆ గార్మెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందో లేదో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారు. దీనినే ఇన్స్పెక్షన్ అంటారు. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ చెక్స్ ఈచ్ ప్రిపేర్డ్ ఆర్టికల్ అండ్ ఫైండ్ అవుట్ మిస్టేక్స్ ఇఫ్ ప్రెజెంట్. మిస్టేక్స్ లైక్ మిస్సింగ్ స్టిచ్, రాంగ్ స్టిచ్ ఆర్ నాన్ మ్యాచింగ్ థ్రెడ్స్. సపరేట్ ద డిఫాల్టీ గార్మెంట్స్ అండ్ సెంటిడ్ దట్ గార్మెంట్స్ ఇన్ టు కన్సల్ట్ సెక్షన్ ఫర్ నెససరీ కరెక్షన్. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేయవలను. మిస్టేక్స్ అంటే మిస్సింగ్ థ్రెడ్స్, రాంగ్ స్టిచ్, నాన్ మ్యాచింగ్ థ్రెడ్స్. ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేరు చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపి వాటి యొక్క తప్పులను సరిదిద్దవలను. ప్రెస్సింగ్ ఆర్ ఫినిషింగ్. సాలిడ్ సర్ఫేస్ ప్రెస్సింగ్ ఎక్విప్మెంట్ యూజ్ ఫిల్మ్ సర్ఫేస్ టు అప్లై ప్రెజర్ వైర్ స్టీమ్ అండ్ హీట్ మోల్డ్ ద ఫ్యాబ్రిక్ గార్మెంట్స్ ఆర్ గార్మెంట్ పార్ట్స్. అండర్ ప్రెస్సింగ్. దిస్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రెస్సింగ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ గార్మెంట్ దే ఆర్ మేడప్. టాప్ ప్రెస్సింగ్. దిస్ రిఫర్స్ టు ఫినిషింగ్ ఆపరేషన్ విచ్ ఎ గార్మెంట్ అండర్గోస్ ఆఫ్టర్ బీయింగ్ కంప్లీట్లీ అసెంబ్ల్డ్. ఫ్యాబ్రిక్ని కానీ గార్మెంట్ని కానీ ఇస్త్రీ చేసే పద్ధతిని ప్రెస్సింగ్ అని అంటారు. గార్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు గార్మెంట్ యొక్క పార్ట్స్ను చేసే ప్రెస్సింగ్ని అండర్ ప్రెస్సింగ్ అని అంటారు. గార్మెంట్ పూర్తి అయిన తర్వాత చేసే ప్రెస్సింగ్ని టాప్ ప్రెస్సింగ్ అని అంటారు. సాలిడ్ ప్రెజర్ ఎక్విప్మెంట్స్. ప్రెస్సింగ్ ఐరన్స్, మ్యాంగిల్ ప్రెసెస్, బ్లాక్ ప్రెసెస్, ఫామ్ ప్రెసెస్, ప్లేటింగ్ ప్రెసెస్, క్రీజింగ్ మిషన్స్, ఎడ్జ్ ఫోల్డర్స్. హీట్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్. థర్మో ఎలక్ట్రికల్ మిషన్, హాట్ ప్లేట్స్, క్యాస్టింగ్ ఎక్విప్మెంట్, డ్రై హీట్ ఓవెన్స్. ఫైనల్ ఇన్స్పెక్షన్. ఫర్ ద టెక్స్టైల్ అండ్ అపరల్ ఇండస్ట్రీ ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫైబర్, యాన్, ఫ్యాబ్రిక్ కన్స్ట్రక్షన్, కలర్ ఫాస్ట్నెస్, డిజైనింగ్స్ అండ్ ద ఫైనల్ ఫినిషింగ్ గార్మెంట్స్. క్వాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫన్ సీన్ ఇన్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ సూయింగ్, కలర్, సైజింగ్ ఆర్ డిఫెక్ట్స్ షుడ్ బి నెవర్ బి ఓవర్లుక్డ్. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఫినిషింగ్ ప్రాసెస్ కూడా అయిన తర్వాత గార్మెంట్ని మళ్ళీ ఒకసారి పరీక్షించవలను. ఏమైనా సమస్యలు ఉంటే ఆ గార్మెంట్స్ని పక్కన పెట్టి పర్ఫెక్ట్గా పూర్తయిన గార్మెంట్స్ని ప్యాకింగ్ సెక్షన్కు పంపవలను. ప్యాకింగ్. ద ఫైనల్ గ్రూప్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోతింగ్ ప్రిపేరర్స్ ఫినిష్డ్ మర్చెంటైజ్ ఫర్ డెలివరీ టు ద కస్టమర్. ద వేర్హౌస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ లింక్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ చైన్ అండ్ షుడ్ రిసీవ్ ద సేమ్ త్రూ అండ్ ప్లాన్ యాజ్ గివెన్ టు దేర్ ప్రొడక్షన్ సిస్టమ్స్. గార్మెంట్ కుట్టడం పూర్తయిన తర్వాత ఆ గార్మెంట్ని కస్టమర్కు చేరే వరకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా అందంగా ప్యాక్ చేయవలసి ఉంటుంది. దీనిని ప్యాకేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు.
The main sequence of operation in finished goods warehouse is receiving finished goods from the factory, check the quantities and sorting into styles and colors and size. Sorting the garments in pre-planned locations. Allocate the garments according to the customer's order. Packing the preparing the garments for delivery to the customers. Organizing the deliveries. Packing department vallu cheyavalsina panulu. Complete ainatvanti garments ni vaati yokka color lanu batti styles nan batti veru chesi unchavalenu. కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ని బట్టి తయారైన గార్మెంట్స్ని వేరు చేసి ఉంచవలను. కస్టమర్స్కి అందించడానికి సరైన ప్యాకింగ్లో గార్మెంట్స్ని ఉంచవలను. టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. ద బేసిక్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ అపారెల్ ప్రొడక్ట్స్ ఆర్ పేపర్స్, ప్లాస్టిక్, ఫిలిం, వుడ్, నెయిల్స్, స్టాపిల్స్, కార్డ్స్, గమ్ టేప్ అండ్ బ్యాండ్ ఎట్సెట్రా. గార్మెంట్స్ ప్యాక్ చేయడానికి కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్స్ పేపర్స్, ప్లాస్టిక్, ఫిలిం, వుడ్, నెయిల్స్, స్టాపిల్ పిన్స్, కార్డ్స్, రబ్బర్ బ్యాండ్స్, గమ్ టేప్ మొదలైనవి. క్వాలిటీ స్పెసిఫికేషన్ ఫర్ ప్యాకింగ్ మెటీరియల్. ప్రాపర్టీస్, క్లారిటీ, థిక్నెస్, విడ్త్ అండ్ లెంగ్త్, వెయిట్ ఎట్సెట్రా. ప్యాకింగ్కి ఉపయోగించే మెటీరియల్ మందంగా, పొడవు వెడల్పు, బరువును కలిగి ఉండవలెను. ఈ విధమైన మెటీరియల్స్లో గార్మెంట్స్ని ప్యాక్ చేసి పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్లో గార్మెంట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. టెన్సైల్ స్ట్రెంగ్త్, ఎలాంగేషన్, బస్టింగ్ అండ్ టేరింగ్ స్ట్రెంగ్త్, ఫ్లెమాబిలిటీ ఎట్సెట్రా. ప్యాకేజింగ్ మెటీరియల్స్కి ఉండవలసిన లక్షణాలు: టెన్సైల్ స్ట్రెంగ్త్, ఎలాంగేషన్, బస్టింగ్ అండ్ టీరింగ్ స్ట్రెంగ్త్, ఫ్లెమాబిలిటీ మొదలైనవి. టెన్సైల్ స్ట్రెంగ్త్. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనగా దృఢత్వము. ప్యాకేజింగ్ మెటీరియల్స్ దృఢత్వాన్ని అధికంగా కలిగి ఉండవలను. ఎలాంగేషన్. ఎలాంగేషన్ అనగా సాగే స్వభావము. ప్యాకేజింగ్ మెటీరియల్స్కి సాగే స్వభావము కలిగి ఉండవలను. బస్టింగ్ అండ్ టీరింగ్ స్ట్రెంగ్త్. ప్యాకేజింగ్ మెటీరియల్స్ తొందరగా చినిగిపోయే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ఈ విధంగా ఉంటే మనం ప్యాక్ చేసినటువంటి ప్యాక్ త్వరగా చినిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్లేమాబిలిటీ. ఫ్లేమాబిలిటీ అనగా మంటను అంటుకునే స్వభావం. మంటను అంటుకునే స్వభావం ప్యాకేజింగ్ మెటీరియల్స్కి తక్కువగా ఉండవలను. ఒకవేళ ఇది అధికంగా ఉంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్యాక్ చేసినటువంటి గార్మెంట్స్ త్వరగా కాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడినట్టయితే గార్మెంట్ను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, ఒక ప్రదేశంలో నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు కానీ ఎలాంటి హాని జరగకుండా గార్మెంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ అపెరల్ ఇండస్ట్రీ. ఈ విధంగా అపెరల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.